అందం ఆరబోత మాత్రమే సినిమాల్లో హీరోయిన్ పనులు అనుకుంటున్న సమయంలో ఓ తార మెరుపులా దూసుకొచ్చింది. అప్పటి వరకు ఉన్న లెక్కలను, మాటలను, అంచనాలను తారుమారు చేసింది. యాక్టింగ్ అద్భుతం అనిపించాలే కానీ అందంతో పెద్ద పని లేదు అని ప్రూవ్ చేసింది ఆమె సాయి పల్లవి. మలయాళీ ముద్దుగుమ్మ అయిన పల్లవి ఎంటర్ అయిన ప్రతి ఇండస్ట్రీకి సొంతింటి పిల్ల అయిపోయింది. తెలుగు, తమిళ్, ఇలా ప్రతి ఇండస్ట్రీలో సాయి పల్లవిని ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. టాలీవుడ్లో అయితే మరి అమ్మడుకు ఒక రేంజ్లో ఫాలోయింగ్ ఉంది. లేడీ పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు పల్లవిని. అలాంటి అమ్మడు ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఒకేసారి రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకునేందుకు రెడీ అయిపోయింది. మామూలుగా ఒకసారి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు వస్తేనే అద్భుతం అనుకుంటారు. అలాంటిది సాయి పల్లవికి బెస్ట్ హీరోయిన్గా రెండు అవార్డ్స్ అందుకోబోతోంది. 2023 సంవత్సరానికి సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులను ప్రకటించారు. వీటిలో త్రిబులార్, సీతారాం చిత్రాలు, సత్తా చాటి ఎక్కువ అవార్డులను దక్కించుకున్నాయి. సాయి పల్లవి యాక్ట్ చేసిన విరాట పర్వ మూవీ రెండు అవార్డులను కైవసం చేసుకుంది. తెలుగులో క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది సాయి పల్లవి. తమిళంలో గార్గీ మూవీకి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అందుకోబోతోంది. ఇలా ఒకేసారి రెండు భాషల్లో ఒకే కేటగిరీలో రెండు అవార్డ్స్ అందుకోవడం మామూలు విషయం కాదు అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. సౌత్ ఇండియాలో తక్కువ కాలంలో 6 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ దక్కించుకున్న హీరోయిన్గా సాయి పల్లవి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకుముందు 4 సార్లు, ఇప్పుడు 2 అవార్డులతో కలుపుకుని మొత్తంగా 6 అవార్డులు రాగా ఇందులో 4 అవార్డ్స్ తెలుగు చిత్రాలకే వచ్చాయి. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యతో కలిసి తండేల్ మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో లవ్ స్టోరీ వచ్చింది, మంచి ప్రశంసలే అందుకుంది.